హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు ఫ్రెండ్స్. మేము కూడా మా అందమైన పల్లెటూరులో సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది వచ్చి భోగి రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి టైము. సో మా పల్లెటూరు చూడండి ఎంత అందంగా ఉందో, మంచి దుప్పటి కప్పుకిని. భోగి రోజున ఎర్లీ మార్నింగ్ మా పూజ కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య గారు మా కోసం పాయసం అలాగే గారెలు రెడీ చేశారండి. మా పిల్లలిద్దరూ భోగి పిడకల దండలు పట్టుకుని భోగి మంట దగ్గరికి బయలుదేరారు. మా ఊరి వీధులన్నీ ముగ్గులతో నిండిపోయినాయండి. మా సైడ్ అంటే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీలో భోగి రోజున లంచ్ అంటే గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు చేస్తారండి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారు. ఎక్కువగా ఏంటంటే గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు అనేది కంపల్సరీ అందరు ఇళ్ళల్లోనూ చేస్తారు భోగి రోజున. సో మా ఇంట్లో కూడా స్పెషల్గా రెడీ అయిపోయింది. సో మేము ఇక్కడ పాలకొల్లు నుంచి నర్సాపురం వెళ్తున్నామండి. అంటే మా అత్తయ్య గారింటి దగ్గర నుంచి మా అమ్మగారింటికి వెళ్తున్నాము. సో ఈ పాలకొల్లు నుంచి నర్సాపురం వెళ్ళే రోడ్డు ఉంది కదండి, చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలు, అటు ఇటు కాలువ చాలా బాగుంటుందండి. నాకైతే ఈ రోడ్డు అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా చూసేయండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. సో మా పిల్లలు అల్లరి స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ జంతికలు చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు అల్లరి చేస్తున్నారన్నమాట. సో మా అమ్మగారు ఇక్కడ మా కోసం స్పెషల్గా పులిహోర, బూరెలు, గారెలు, ఇంకా పరమాన్నం చికెన్ రెడీ చేశారండి. మా అమ్మాయి చూడండి, సున్నుండ్ల బాక్స్ మొత్తం పెట్టుకుని కూర్చుంది. గోవిందు హరి.
నర్సాపురంలో గోగులమ్మ అమ్మవారండి చాలా ఫేమస్ దేవత, చాలా ఫేమస్ టెంపుల్ కూడాని. ఇక్కడ పక్కన కబడ్డీ పోటీలు జరుగుతాయండి. ఈ 4 డేస్ అంటే సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ ఈ 4 డేస్ కూడా ఇక్కడ కబడ్డీ పోటీలు అన్నీ జరుగుతాయి. సో ఈ కబడ్డీ పోటీలు చూడడానికి చాలామంది వస్తారు. అలాగే నైట్ టైం ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతాయండి. జబర్దస్త్ టీమ్ వాళ్ళందరూ వచ్చి ఈవెంట్స్ కూడా నిర్వహించారు. సో చాలా బాగుంది 4 డేస్ ఇక్కడ. నర్సాపురంలోనే వర్ములమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల జాతర జరుగుతుందండి. 5 డేస్ జరుగుతుంది. చాలా బాగా ఉంటుంది, చాలా బాగా జరుగుతుందండి ఈ జాతర. సో చూడడానికి 2 కళ్ళు చాలు. ఈ జాతరలో మా పిల్లలిద్దరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో మా సంక్రాంతి మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.